ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు వివరాల్లోకి వెళ్తే మన దేశంలో కర్షకుల ప్రయోజనాలు సంరక్షణకు తోడు పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడంలో భారత ప్రభుత్వ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాత్ర ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ సంస్థ వివిధ విభాగాలలో 4103 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. సౌత్ జోన్ పరిధిలో మొత్తం 540 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 30. ఇక పోస్టుల అర్హతలకు వస్తే జేఈ సివిల్ ఇంజనీర్లో డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు 1 ఏడాది పని అనుభవం ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగాలలో ఎందులోనైనా డిగ్రీ లేదా వివిధ విభాగాలలో ఎందులోనైనా డిప్లొమాతో పాటు 1 ఏడాది పని అనుభవం ఉండాలి. స్టైనో డిగ్రీతో పాటు DOEACC నుండి 1 లెవెల్ అర్హత. నిమిషానికి టైపింగ్లో 40, షార్ట్ హ్యాండ్ 80 పదాల స్పీడ్ ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీతో పాటు టైపింగ్ నిమిషానికి 40, షార్ట్ హ్యాండ్ 80 ఉండాలి. ఇక గ్రేడ్ 2 హిందీ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్ నుండి హిందీ, అదే విధంగా హిందీ నుండి ఇంగ్లీష్ అనువాదం చేయడంలో 1 ఏడాది అనుభవం ఉండాలి. టైపిస్ట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. హిందీ, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇక గ్రేడ్ 3 జనరల్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గ్రేడ్ 3 అకౌంట్స్ బీకామ్ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గ్రేడ్ 3 టెక్నికల్ బాటనీ లేదా జువాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా ఫుడ్ సైన్స్లో ఏదైనా సబ్జెక్టులో BSc లేదా AgBSc లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీలో దేనిలోనైనా BE ఆర్ బీటెక్ చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఇక వయసు యొక్క వివరాల్లోకి వెళ్తే 2019 జనవరి 1 నాటికి జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 హిందీ పోస్టులకు 28 ఏళ్లలోపు ఉండాలి. గ్రేడ్ 2 స్టైనో టైపిస్ట్ హిందీ పోస్టులకు 25 లోపు ఉండాలి. గ్రేడ్ 3 జనరల్ అకౌంట్స్ టెక్నికల్ వారికి టెక్నికల్ డిపాజిట్ పోస్టులకు 27 ఏళ్లలోపు ఉండాలి. SC/STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఇక పేపర్ 3 వ్యవధి 90 నిమిషాలు, 120 ప్రశ్నలు ఉంటాయి. టైపిస్ట్ హిందీ గ్రేడ్ 2 అసిస్టెంట్ హిందీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ పరీక్షను నిర్వహిస్తారు. జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుండి ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్ 4 పరీక్ష వ్యవధి 90, అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీ పోస్టుల అభ్యర్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. 2 ప్యాసేజీలు ఇస్తారు. ఇంగ్లీష్ నుండి హిందీలోకి, హిందీ నుండి ఇంగ్లీష్లోకి అనువాదం చేయవలసి ఉంటుంది. ఒక్కో దానికి 60 మార్కులు చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి. ఇక పేపర్ 5 పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. స్టైనో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. 120 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఇక ముఖ్యమైన సమాచారం: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి 30. వెబ్సైట్ www.fcl.gov.in. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం వరంగల్ నల్గొండ నిజామాబాద్ ఫేజ్ 2 పరీక్ష కేంద్రం హైదరాబాద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.